హలో గైస్, ఈ వీడియోలో నేను పెంగ్విన్ మూవీ గురించి చెప్పబోతున్నాను. పెంగ్విన్ మూవీ నిన్న ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది, ఎక్స్క్లూజివ్ రిలీజ్ ఆన్ ప్రైమ్ వీడియో. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. పెంగ్విన్ ఒక మిస్టరీ థ్రిల్లర్ విత్ స్టార్స్ కీర్తి సురేష్. బేసిక్గా ఈ మూవీ నాకు మొత్తం మూవీ చూసాక నాకు అనిపించింది అంటే ఇట్ వాజ్ నాట్ గుడ్, ఇట్ ఇస్ జస్ట్ ఓకే. సో మెయిన్ మూవీలో డీటెయిల్స్కి వచ్చేస్తే, ఫస్ట్ స్టార్టింగ్ సీనే మనకి ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. స్టార్టింగ్ సీన్ తర్వాత మూవీ కొంచెం మనకి స్లో అయినట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ ఎక్కడ బోర్ అనిపించదు. మధ్య మధ్యలో కొన్ని సస్పెన్స్ సీన్స్ వస్తాయి, కాకపోతే సస్పెన్స్ సీన్స్ దగ్గర సడన్గా మళ్ళీ నార్మల్ సస్పెన్స్ మొత్తం పోగొట్టేసే సీన్స్ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్లో వస్తుంటాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా అలా గడిచిపోతుంటుంది, ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిలిం అయితే సెకండ్ హాఫ్ కంటే ముందు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంటుంది, అండ్ ఆల్సో ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ వెరీ గుడ్. సెకండ్ హాఫ్కి వచ్చేసి సెకండ్ హాఫ్లో కపుల్ ఆఫ్ ట్విస్ట్ ఉంటాయి. సో ఆ ట్విస్ట్లో ఫస్ట్ ట్విస్ట్ రివీల్ అయ్యేటప్పుడు అది మనకి ఆల్మోస్ట్ తెలిసిన ట్విస్ట్, చాలా సినిమాల్లో చూసాం, వెరీ రొటీన్. సో అక్కడి నుంచి మనకి ఇంట్రెస్ట్ పోతుంది. అక్కడ సినిమా అయిపోయింది అనుకోగానే అగైన్ ఇంకో 30 మినిట్స్ దాన్ని డ్రాగ్ చేసి ఇంకో ట్విస్ట్ రివీల్ చేశారు. దట్ వాజ్ రియల్లీ అన్నెసెసరీ. సెకండ్ హాఫ్ మొత్తం లాస్ట్ 30 మినిట్స్ మొత్తం చాలా రొటీన్ చేశారు. అండ్ ఆల్సో ఈ మూవీ వన్ వర్డ్లో చెప్పాలంటే మొత్తం ఇది కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్. హర్ పర్ఫార్మెన్స్ వాజ్ సింప్లీ ఎక్స్ట్రాడినరీ. మెయిన్ కీర్తి సురేష్ కోసమే ఈ మూవీ చూడొచ్చు. రిమైనింగ్ ప్లాట్ అంటే ప్లాట్ వాజ్ గుడ్, బట్ ఎగ్జిక్యూషన్ వాజ్ రియలీ బ్యాడ్. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం వర్ వెరీ గుడ్, ఎస్పెషలీ ద లొకేషన్స్ ఆ వుడ్స్లో ఆ సీన్స్ తీసిందైతే దట్ వాజ్ వెరీ గుడ్. జస్ట్ ఒక హాలీవుడ్ మూవీ ఫీల్ ఇచ్చాయి. అండ్ ఆల్సో కరెక్ట్ టైంలో కరెక్ట్ బీజిఎం వాడారు. మనం ఏదో కొత్తది చూడబోతున్నామని మనకి బిల్డప్ ఇస్తారు, బట్ స్టిల్ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం రొటీన్ చేసేస్తారు. అండ్ ఎండింగ్ వాజ్ ఆల్సో బ్యాడ్, ఐ డెంట్ లైక్ ది ఎండింగ్. బట్ మెయిన్గా ఈ మూవీ పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ప్రొడక్షన్ డిజైన్, అట్మాస్ఫియర్ అండ్ బీజిఎం. ప్రొడక్షన్ అయితే టాప్ నాచ్ అసలు, ఆ లొకేషన్స్ కానీ ఆ వుడ్స్ కానీ. అండ్ నెగిటివ్స్ అంటే, అండ్ ఆల్సో పాజిటివ్స్లో కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది, చాలా బాగా చేసింది యాక్టింగ్. అండ్ నెగిటివ్స్లో అంటే మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ప్లాట్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. సో సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది, ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్. టోటల్లీ ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. మై రేటింగ్ వచ్చేసి ఒక 7/10. సో ఒక 2.5 అవర్స్ టైం పాస్ కావట్లేదు, ఏదైనా చూడాలనిపిస్తుంది అంటే యూ కెన్ ట్రై ఇట్, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ద మూవీ. ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఎంతలా హింసించాడంటే హీఈస్ డెఫినెట్లీ ఏ రూత్లెస్ మాన్స్టర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ ఫ్రీక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.